దేవుని స్తోత్రం హలే లుయా మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం కార్యక్రమాన్ని మరి మీరు తెలియచేస్తున్న సమాచారం అంతటిని బట్టి వందనాలు ఈ కార్యక్రమాల ద్వారా వాక్యాల ద్వారా మీరు బలపడుతున్న విధానాన్ని మాతో పంచుకుంటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇంకా మీరు బలపడినట్లయితే మాతో మరి స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అంతేకాదు మీ ప్రార్థనా అవసరాలు ఏమున్నా తెలియపరచండి మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు తండ్రి కృపగలిగిన దేవాన్ని ఘనమైన నాన్న బట్టి వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి నాయన తండ్రి ఈరోజు మరి నాయన ఈ వాక్యాన్ని వినిచున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావలసిన రీతిలో మాట్లాడి బలపరచమని నన్ను నీ నోటి బోరుగా వాడుకొనమని నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించు అని ఏసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధార ఉద్యమగలను ఆమ్లోడి వేడుకునిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఏసేపు గురించి రాయపడిన మాట ఏసేపు అనగా అర్థం ఏమిటంటే కూడబెట్టుట లేకపోతే అభివృద్ధి నుండుట ఏసేపును పాత నిబంధన ప్రథమ జ్యోతిగా అభివర్ణిస్తారు పాత నిబంధనకు ప్రథమ జ్యోతిగా అభివర్ణిస్తారు ఏసేపుని ఏసేపు ఓట యుద్ధ ఫలించడి కొమ్మ ఫలించడి కొమ్మగా అవ్వటానికి అతడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అభివృద్ధి చెందటానికి ఆశీర్వదించబడటానికి అది ఎలాంటి ఆశీర్వాదం అంటే దేవుని యొక్క చిత్తములో ఉంటూ దేవుని యొక్క చిత్తమును జరిగిస్తూ ఏ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రతి దానికి కూడా ప్రభువుకి సమర్పించుకుంటూ దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదానికి కారకులుగా కావటం ఫలించడి కొమ్మ అంటే అదే ఏసేపు జీవితంలో మనం చూస్తూ ఉంటాం ఫలించడి కొమ్మగా ఉండటానికి గల లక్షణాలు ఏసేపులో ఉన్న లక్షణాలు కొన్ని లక్షణాలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నట్లయితే మన జీవితాలు కూడా మరింత ఆశీర్వాదకరంగా ఉంటాయి ఏసేపు యాకోబు యొక్క పన్నెండు కుమారులలో పదకొండవ వాడు రాహేలుకి మొట్టమొదటిగా పుట్టిన సంతానం ఏసేపు అయితే ఈ ఏసేపుకి అన్నయ్యలు పది మంది ఉన్నారు తమ్ముడు ఒకడు బెన్యామీని ఉన్నాడు అయితే ఈ ఏసేపు యొక్క సహోదరులు పాపము చేస్తూ ఉంటే చూడండి ఆది కాను ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన అండి యాకోబు వంశావళి ఇది ఏసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందనం మేపు చూడాను అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమార్ల వద్దకు జిల్ఫా కుమారుల యొద్కు యొద్దను ఉండెను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్ధకు తెచ్చుచుండువాడు దేవుని స్తోత్రం కలుగునుగా కహలియ ఏసేపులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే పదిహేడేండ్ల వాడై ఉన్నప్పుడు తన సహోదరులు తనకంటే పెద్దవారు వారు చేస్తున్న చెడుతనమును సహించలేకపోయాడు అనగా చిన్నవాడే కానీ దేవుని ఎందు భయభతులు కలిగి చిన్ననాడే అదిగో దేవుని దర్శనాన్ని లేకపోతే కళల ద్వారా దేవుని దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి తాను ఏమవబోతాడో తన యొక్క జీవితం ఎలా ఉంటుందో చిన్ననాడే దేవుని సహాయము ద్వారా దర్శనము ద్వారా కల ద్వారా ముందుగానే ముందుగానే తన జీవితాన్ని గ్రహించేశాడు తన జీవితం ఎలా ఉండబోతుందో తాను విశ్వసించాడు ఏసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి యోసేపు చక్కటి వ్యక్తి దేవుని ఎందు ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అయితే తన సహోదరులు పాపం చేస్తూ ఉన్నారు చెడుతనం చేస్తూ ఉన్నారు సహించలేకపోయాడు సహించలేక మరి తాను చెప్తే వినలే వినరు కాబట్టి తన తండ్రికి చెప్పటం జరిగిందనమాట అండి తన తండ్రికి ఆ సమాచారం తీసుకొస్తూ ఉండేవాడు తండ్రి చెప్తే వింటాడు కా వింటారు కాబట్టి ఎందుకనంటే పాపము చేసే వ్యక్తి ఇంకొకరిని పాపములోనికి దించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే నీతిగా ఉండే వ్యక్తి ఇతరులు లేతే ఆ చెడుతనమును అసహించుకున్నట్టే దేవుని ఎందు కలిగి ఉండటం అని దేవుని వాక్యం సెలవిస్తుందండి చెడుతనాన్ని అసహించుకున్నాడు దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉన్నాడు అని అనటానికి కారణం ఏమిటంటే చెడుతనాన్ని అసహించుకున్నాడు ఏసేపు దేవుని స్తోత్రం కలిగడం గాక అంతేకాదు ఆ చెడుతనం వాళ్ళు చెడిపోతే చెడిపోయే నాకు మంచి పేరు వస్తుంది తండ్రి నన్ను బాగా చూసుకుంటున్నాడు రంగురంగుల చొక్కా విచిత్రమైన అంగీ నాకు కుట్టిస్తున్నాడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వారు చెడిపోతేనే నాకు మంచి పేరు వస్తుందని ఆ యొక్క ఆలోచనతో లేడు కానీ ఏసేపు చక్కటి ఆలోచన కలిగి వారు కూడా మంచి దారిలో ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు ఒక రకంగా క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభు గురించి చెప్పేది ఎందుకు అంటే యేసుప్రభు చక్కటి మార్గాన్ని బోధించాడు అంతేకాదు ప్రభు పరిశుద్ధుడు ఏసుప్రభు పాపము లేనివాడు యేసుప్రభు నిష్కలంకమైన వాడు పవిత్రుడు నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అదే లక్షణం యేసూపులో కూడా మనకు ఉందండి మరి క్రైస్తవులు ఎందుకు చెప్తున్నారు దేవుని గురించి అంటే మతంలో దించడానికి కాదండి మార్గంలో మంచి మార్గంలో నడిపించడానికి చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్న వారు చెడు వ్యసనాల చేత బాధించబడుతున్నవారు లేకపోతే చెడు చేయాలనే మనసు ఆలోచనలతో ఉన్నవారు వ్యభిచారపు తలంపులు కలిగిన వారు తాగుడుకు బానిసైన వారు రకరకాలైన వ్యసనాలకు బానిసైన వారు అదిగో వారు చెడిపోయి వారి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ వారి యొక్క కుటుంబాన్ని చల్లాచెదులు చేసుకుంటూ కుటుంబాన్ని పచ్చి పట్టించుకునే రీతిలో ఎంతోమంది జీవితాలు ఆ విధంగా ఉంటూ ఉన్నాయి వారందరూ యేసుప్రభుని నమ్ముకుంటే ఆ వ్యసనాల నుంచి విడుదల పొందుకోగలరు అంతేకాదు అదిగో ఆ పాపపు నరకానికి ఆ పాపము చేసి ఆ నరకానికి వెళ్ళిపోకుండా పరలోక మార్గానికి వెళతారు మంచి మార్గంలో ఉంటారు యుగ యుగాలు ప్రభుతో అక్కడ ఉంటారు ఆ విశ్వాసంతో చెడు చేస్తే వారిని లేకపోతే అదిగో పాపము వారిని హెచ్చరిస్తూ వారికి స్వార్థ ప్రకటించేది మతంలో దించడానికి కాదండి మార్గంలోనికి నడిపించడానికి మంచి మార్గం సత్య మార్గం పరిశుద్ధమైన మార్గం లోనికి నడిపించడానికి ఏసేపు తన సహోదరులు పాపము చేస్తూ ఉంటే లేదా చెడుతనం చేస్తూ ఉంటే నాకెందుకులే అని ఊరుకోలేదు కానీ తాను తన తండ్రికి ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఉండేవాడు దేవుని స్తోత్రం గాక కలెల్లుగా రెండవదిగా ఏసేపులో ఉన్న మరొక లక్షణం ఏసేపు అభివృద్ధి పొందటానికి తాను కలిగి ఉన్న లక్షణాలు ఏమిటో మనం ధ్యానిస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండము ఆరో వచ్చినవంటి అతడు తనకు కలిగినదంతయు ఏసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు దేవుని స్తోత్రం గాక ఏసేపుని ఇస్మాయలు కొనుక్కున్నారండి తన సహోదరుల దగ్గర నుండి ఇష్మాయలు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళి పొతిఫరుగా అమ్మారు పొతిఫరు ఇంట్లో దాసుడిగా అమ్మబడ్డాడు దాసుడిగా ఉన్న ఇతనికి యజమాని ఏం చేశాడంటే మొత్తాన్ని అప్పగించేసాడు తనకున్న వ్యాపారం తనకున్న సమస్తము కూడా ఇంటి మీద అధికారిగా చేసేసాడు దేవుని స్తోత్రం కలుగునగాక అంతేకాదు ఏమి ఉందో ఏమి లేదో ఏమి ఉందో ఏమి లేదో విచారించిన వాడు కాదు అంటే ఏసేపు ఎంత నమ్మకమైన వాడో ఇక్కడ అర్థమవుతుంది నమ్మకమైన వాడు అంటారు కానీ యజమాని వచ్చి లెక్కలు చూసుకుంటారు ఇక్కడ అసలు లెక్క లేదండి కౌంట్ లేదు ఏసేపు మీద మొత్తం వదిలేసాడో ఆ ఫతిపరు యజమాని అండి అన్ అని అంటే ఎంత నమ్మకాన్ని తన యజమాని దగ్గర సంపాదించుకున్నాడో మనకు అర్థమవుతుంది నమ్మకంగా వారికంట దీవెనలు మెండుగా కలుగుతాయి దేవునికి నమ్మకంగా వారి జీవితాల్లో కూడా మేలు దీవెనలు మెండుగా కలుగుతాయి అంతేకాదు కొంచెము విషయంలో నమ్మకంగా ఉన్న వారిని అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాకహెల్లోయ కొంచెములో నమ్మకంగా నీకు అప్పగించబడిన ఏదైనా కానీ అది సేవ అవ్వచ్చు లేకపోతే వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఏ యజమాని దగ్గర ఏ వ్యవసాయ రైతు దగ్గర నువ్వు పని చేస్తున్నావో అక్కడ నువ్వు నమ్మకంగా ఉంటే కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద నియమిస్తాడు ఏ సేవ జీవితంలో సరిగ్గా అదే జరిగింది ఇక్కడ నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉంటే యజమాని మొత్తం తన యొక్క యావదాసిని కూడా ఏసేపుకు అప్పగించాడు నువ్వు చూసుకోమని దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్ ముప్పై తొమ్మిది తొమ్మిది మరొక లక్షణం చూద్దాం నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టు కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను ఏసేపులో ఉన్న మరొక లక్షణం పవిత్రత పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించాడు పాపం వచ్చేసి క్షమించమని అడగటం అదొక రకమైన ఇదండి అంటే తనకు తెలుసు కూడా అది పాపమని తెలుసు కూడా క్షమించమని అడుగుతాం పాపం అని తెలిసి కూడా చేసేసి క్షమించమని అడుగుతాం దేవుడు క్షమించేవాడే అయితే ఇక్కడ గమనించండి అతనున్న పరిస్థితుల్లో తనకు వచ్చిన అవకాశాన్ని బట్టి పొత్తిపరి భార్య ఇబ్బంది పెట్టిన దానిని బట్టి పొతిపరి భార్య బలవంతం చేసిన దానిని బట్టి ఆమెకు లొంగక తాను అక్కడ నుండి పారిపోయి ఆమెతో అంటున్నాడు ఆమెతో అంటున్నాడు నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపము కట్టుకోలేను అనగా పరిశుద్ధత కలిగి జీవించాడండి అనగా పాపము చేయకుండా జీవించాడండి పాపము చేసి క్షమించమని అడగట్లేదు ఇక్కడ మా ఈ మాటను మనం గ్రహించాలి పాపము చేసి క్షమించమని అడగట్లేదు కానీ పాపము చేయకుండా తన యొక్క ఘటాన్ని ఘనముగా కాపాడుకున్నాడు పరిశుద్ధంగా కాపాడుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఏ ఏసేపులో ఉన్న అద్భుతమైన దావీదును మనం ఒకసారి మనం దీనికి కంపేర్ చేసి చూసుకున్నట్లయితే దావీదు పాపము చేశాడు యాభై ఒకటవ కీర్తనలోకి వెళ్ళి వెళ్ళి మనం చదివినట్లయితే ఆ పాపానికి పశ్చాత్తాప ప్రార్థన చేశాడు పాపానికి పశ్చాత్తాప ప్రార్థన చేశాడు క్షమించబడ్డాడు ఆ దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది అయితే ఒక్కసారి రెండు సమయాలు గ్రంథం మీరు చూసినట్లయితే సమయంలో రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడగు ఉరియా భార్యను నీకు భార్య ఆగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును ఇక్కడ మనం గ్రహించినట్లయితే దావీదు దావీదు పాపము చేసి పశ్చాత్త క్షమించమని అడిగాడు క్షమించమని అడిగిన తర్వాత దేవుడు తన ఇంటి వారందరికీ యుద్ధం అనగా దావీదు రహస్యంగా చేశాడు దేవుడు బహిరంగంగా తన కుమారుడే దావీదు భార్యలను స్థేనించడం అంతేకాదు తన కుమారుడైన ఒక ఇంకొక కుమారుడైన అమ్నోను అనేవాడు అబ్షాలోము యొక్క చెల్లెలను మోహించటం ఆమెను పాడు చేయటం అనగా అంతేకాదు తన కుమారుడే తన సింహాసనానికి ఎదురుగుండా విరోధముగా తిరగటం యుద్ధం సదాకాలము దావీది యొక్క ఇంటి వారికి యుద్ధం కలిగింది క్షమించబడ్డాడు వాగ్దానం నెరవేర్చబడింది కానీ ఇక్కడ గమనం గ్రహించవలసింది చాలామంది అనుకుంటున్నారు దేవుడు క్షమిస్తాడు కదా ఏది చేసినా క్షమిస్తాడు అని దేవుని సన్నిధికి వచ్చి వాక్యము తెలిసిన వారు సైతము పాపము చేయటం మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని అడగటం మళ్ళీ పాపం చేయటం మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని అడగటం ఇలా రొటీన్ అయిపోతుంది చాలామందికి అలాంటి వారికి గమనించండి దావీదు పాపం చేశాడు క్షమించమని అడిగాడు పశ్చాత్తాపడ్డాడు దేవుడు క్షమించాడు అయితే ఇక్కడ చూడండి ఇంటి వారికి యుద్ధం దావీదు ఉరియా భార్యను తీసుకున్నందున ఉరియా భార్యను ఉరియా కుటుంబాన్ని చలాచెదు చేసినందువలన దావీది ఇంటి వారి యుద్ధం కలిగిందంట దావీదు ఏదైతే విత్తాడో అది పనులు పనులు కూడా కోసుకున్నాడు వ్యభిచారం విత్తాడు వ్యభిచారం తన ఇంట్లోనే జరిగింది ఆలోచన చేయాలి పదే పదే పాపం చేస్తున్నావేమో దేవుని నమ్ముకుని కూడా దేవుని వాక్యం తెలిసి కూడా పదే పదే పాపం చేస్తున్నావేమో ఏసేబును మనకు మాదిరికరంగా మనకు కనపడుతున్నాడు ఏసేబు ఏమంటున్నాడు అంటే నేనెందుకు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకోవాలి ఆలోచన చేయండి సహోదరులారా సహోదరులారా ఆలోచన చేయండి ఏసేపులో ఫలించటానికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే పవిత్రత పరిశుద్ధత పాపము లేకుండా జీవించాడు దేవుని స్తోత్రం కలుగును గాక హలెయ ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనేను దేవుని స్తోత్రం కలిగిన గాక ఫరో ఏసేపు గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఐగుప్తు దేశంలో ఎంతోమందిని అప్పటికే ఫరో చూసి ఉన్నాడు ఎందుకంటే ఫరో ఆ ఐగుప్తు దేశమంత్రికి రాజు కదండి ఎంతోమంది మనుషులను చూశాడు తన జీవితంలో తన అనుభవంలో తన యొక్క ఆ ఐగుప్తు దేశంలో ఉన్న అనేక మందిని తన మంత్రులను అనేక మందిని చూశాడు కానీ ఏసేపు గురించి ఫరోజ్ చెప్తున్న సాక్ష్యం ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం కనుగొనగలమా దేవుని స్తోత్రం కలిగిన గాకహెల్లుయా ఏసేపులో ఉన్న మరొక లక్ష్యం దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు దేవుని ఆత్మకు తనను తాను సమర్పించుకున్నాడు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఎందుకంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే ఆయన అతని వాడు కాదన్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు కాబట్టి ఏసేపు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉన్నాడు కొంతమంది జీవితాలలో ఏ ఆత్మచేత నింపబడుతున్నారో గ్రహింపు లేక వారు చేస్తూ ఉన్నారు సౌలు కూడా అనుకున్నాడు నేను బాగానే ఉన్నాను కానీ దురాత్మ చేత నింపబడ్డాడండి ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి పరిశుద్ధాత్మకు మనలో అవకాశం ఇవ్వాలండి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మనల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు అంతేకాదు యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ తెలివిని యహోవా ఎందు భయభక్తులను పుట్టించే ఆత్మ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని చిత్తమును నెరవేర్చాలని దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని నామాన్ని గణపరచాలనే తృష్ణ ఆసక్తి కలిగి ముందుకు వెళుతూ ఉంటారు అంతేకాదు దేవుని ఆత్మ ప్రతి ఒక్క విషయంలో కూడా జ్ఞానమిచ్చి ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో ఏ నిర్ణయం చేయాలో ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుండి మనతో మాట్లాడుతూ తన గైడెన్స్ మనకు అనుగ్రహిస్తూ చక్కగా మనల్ని దేవుని చిత్తాన్ని చిత్తానుసారంగా ఈ భూలోకంలో నడ దేవుని యొక్క నామానికి ఘనత తీసుకుని వచ్చే విధంగా మనలను సిద్ధపరుస్తాడు తగిన రీతిలో అంతేకాదు కొరకు తగిన రీతిలో మనల్ని సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్తోత్రం గాక ఏసేపులో ఉన్న నాలుగవ లక్షణం మనం చదువు చెప్పుకున్నాం ఏమిటంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాడు అంటున్నాడు అందుకనే ఫరో ఐగుప్తు దేశంలో ఎవరు అలాంటి వారు కనపడలేదు ఫరోకి ఏసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనను కనుగొనగలమా దేవుని స్తోత్రం గాక ఎందుకనంటే ఫరోకి కలకు భావం చెప్పాడు అది ఎవరూ కూడా చేయలేకపోయారు పరో కూడా దేవుడు గ్రహించాడు అనమాట అండి దేవుని ఆత్మ కలిగిన వాడని గ్రహించాడు దేవుని స్తోత్రం గాక హల్లెల్లుయ అలాగే ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం పదిహేనం వచ్చినా కూడా చదివితే మీకు అర్థం అవుతుంది ఫరో ఏసేపుతో నేను ఒక కలగంటిని దాని భావమును తెలుపుగలవారు ఎవరును లేరు నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు ఏసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను దేవుని స్తోత్రం కలిగిన గాక హెల్లుయా ఫరో ఏసేపుతో అంటున్నాడు నేను కళ కన్నాను ఆ కళకు నువ్వు భావం చెప్పగలిగిన సమర్థుడు అని నేను నేను నీ గురించి నేను విన్నాను అంటే ఏసేపు వెంటనే అంటున్నాడు అది నా వల్ల కాదు అంటున్నాడు అది నా వల్ల కాదు మరి ఎవరు చెబుతారా మరి నేను తీసుకొచ్చింది ఎందుకు అంటే దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలీయ అంటే నా వల్లనే ఇది నా నాతో దేవుడు ఉన్నాడు నేను ఏం చేసినా జరుగుతుందని తనను తాను చూపించుకోకుండా నేను ప్రార్థన చేస్తే ఫలాం జరిగిపోతుంది అని తనను తాను చెప్పుకోకుండా అదిగోండి దేవుణ్ణి దేవుణ్ణి ఘనపరిచాడు దేవుని స్తోత్రం కలుగును గాక హలే లోయ దేవుని వాక్యం సెలవిస్తుంది నన్ను వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు ఆయన నన్ను వారు తృణీకారం పొందుకుంటారు అంటున్నాడు కాబట్టి సేపు ఫలించడానికి మరొక అద్భుతమైన లక్షణం ఏమిటాయి అంటే తనను తాను చూపించి చెప్పేది కలకు భావం చెప్పేది తనే అయినప్పటికీ కూడా దానిని తనకు తెలియపరిచిన దేవుణ్ణి గనపరిచాడు దేవుని స్తోత్రం గాక ఆ తలాంతి ఇచ్చిన దేవుని గనపరిచాడు ఆ వరాన్ని ఇచ్చిన దేవుని గనపరిచాడు ఆలోచన చేయండి సహోదరులారా దేవుని యొక్క మనం చేసే ప్రతి పని కూడా దేవునికి మహిమ వస్తుందా లేకపోతే అది మనం తీసుకుంటున్నామా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి దేవుణ్ణి గణపరిచాడు దేవుణ్ణి గనపరిచాడు అది నా వల్ల కాదయ్యా మరి ఎవరో దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని దేవుణ్ణి గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం కలుగునిగాక లోయ ఎప్పుడైతే ఏసేపు దేవుడిని కనపరిచాడండి ఎప్పుడైతే ఒకవేళ ఏసేపు నా వలన ఇద్దని చెప్పేశాడు అనుకోండి ఇంకా దేవుని యొక్క ప్రస్తావన అక్కడ వచ్చేది కాదు దేవుని మహిమ వచ్చేది కాదు ఇప్పుడు ఆ భావం అంతా చెప్పబడిన తర్వాత ఇప్పుడు చూడండి నలభై ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరో దేవుని స్తోత్రం గాక అహ్లే ఎప్పుడైతే దేవుణ్ణి గణపరిచాడో ఏసేపు ఎప్పుడైతే దేవుణ్ణి ఫరోకి పరిచయం చేశాడో అంటే తనను తాను హెచ్చించుకోకుండా తనను తాను చూపించుకోకుండా తనను తాను పరిచయం చేసుకోకుండా దేవుణ్ణి ఎప్పుడైతే పరిచయం చేశాడో ఇది దేవుని వల్ల జరిగిన కార్యం అని ఎప్పుడైతే చెప్పాడో ఫరో కూడా అదే మాట పలుకుతున్నాడు నువ్వు చెప్పావంటలేదు ఇప్పుడు ఏ ముప్పై తొమ్మిదో వచ్చిన చూడండి మరియు వరో దేవుడు ఇదంతయో నీకు తెలియపరిచను గనుక దేవుని స్తోత్రం గాక కాహ్లీయ ఏసేపు నువ్వు చెప్పావు అంటలేదు దేవుడి ఇదంతయో నీకు పలి తెలియపరిచను గనుక నీ వలే వివేక జ్ఞానములు కలిగిన వారు ఎవరు లేరు అంటూ అంటున్నాడు నీవు నా ఇంటికి అధికారి అయి ఉండాలి నా వారందరూ నీకు విధేయులై ఉంటారు ఎప్పుడైతే ఏసేపు దేవుని గనపరిచాడో ఏసేపును దేవుడు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి చేసాడు దేవుని స్తోత్రం కలుగునుగా కహలియా మనం దేవుణ్ణి గనపరుస్తూ ఉండాలి దేవునికి చెందవలసిన మహిమ ఇంకెవరికి కూడా చెందదానికి లేదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి చెందవలసిన మహిమ దేవుని గణపరచవలసిన రీతిలో దేవునికి మనం ఘనత తీసుకువచ్చినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలెలుయా ఏసేపులో ఉన్న మరొక లక్షణము తగిన సిద్ధపాటు కలిగిన వాడు ఆది కాండము నలభై ఒకటి అధ్యాయం నలభై తొమ్మిది అక్కడేనండి ఏసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసాను ఏసేపుకి ముందుగానే ఫరో కళ భావాన్ని చెప్పాడు ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది మరొక ఏడు సంవత్సరాలు కరువు రాబోతుందని ముందుగానే దేవుడు ఫరో ద్వారా కళ ద్వారా బయలుపరిచాడు కాబట్టి ముందుగానే రాబోయే ప్రమాదాన్ని దేవుడు ముందుగా చెప్పాడు కరువు రాబోతుంది అని ఎప్పుడైతే గ్రహించాడో ఏసేపు సిద్ధపాటు కలిగి ఉన్నాడు దేవుడు కొంతమంది జీవితాల్లో ఫలానా ప్రమాదం రాబోతుంది పలానా సమస్య రాబోతుంది పలానా కార్యం జరగబోతుందని ముందుగానే దేవుడు దర్శనం ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో లేకపోతే ప్రవచనం ద్వారానో బయలుపరుస్తూ ఉంటాడు బయలుపరిచినప్పుడు నిర్లక్ష్యం లేకుండా ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి రాబోయే ప్రమాదానికి ముందుగా ప్రార్థనతో సిద్ధపడాలి తర్వాత ఏమి విషయాలో ప్రభువుని అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అందుకని అంటాడు మీరు శోధనలో రాబోయే శోధనలో ప్రవేశించక ముందు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి తగిన సిద్ధపాటు కలిగిన వాడు అలాగే ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను రాకడ రాబోతుందని తెలుసు యేసు ప్రభు రాబోతున్నాడు మధ్యాకాశంలోనికి రెండవసారి రాబోతున్నాడని మనందరికీ తెలుసు కానీ చాలామంది ఇంకా సిద్ధపాటు లేని స్థితిలోనే ఉంటూ ఉన్నారు ఇంకా రాడులే రాడులే అనుకుంటున్నారు కానీ రాక్కడొకరుకు తగిన సిద్ధపాటు కలిగి జీవించవలసిన వారమే ఉన్నాం అనగా సిద్ధపాటు అనగా నమ్మి బాప్తిసం పొంది అంతేకాదు నమ్మకంగా ప్రభుని సేవిస్తూ అదిగో ఆయన వచ్చే రాకడ వరకు మెలకు ఆత్మ కలిగి కనిపెట్టుకుంటూ ప్రభు సన్నిధిలో సమాజముగా కూడుకుంటూ ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉండాలి కొరకు ఆయత్తపరచబడవలసిందిగా ప్రభు పేరటం మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే ఆ విధంగా ఆ ఏసేపు విస్తారముగా ధాన్యాన్ని సిద్ధం చేశాలోనండి కొలుసుట అసాధ్యమైందంట ఇంకా కొలవలేకపోయారంట ఇక్కడ ఆలోచన చేయండి ఐగుప్తు దేశం వరకే ఏసేపు ధాన్యాన్ని సిద్ధపరచలేదు కానీ ఐగుప్తు దేశం వరకే ధాన్యాన్ని సిద్ధపరచలేదు కానీ సమస్త దేశం ప్రపంచం మొత్తానికి కూడా ఏ దేశం నుండి ఎంతమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా రోకలు తీసుకొని వాళ్ళందరికీ ధాన్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి నలభై ఒకటో అధ్యాయం యాభై ఏడో వచ్చిన మనం చదివినట్లయితే మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు ఏసేబునొద్దా సమస్త దేశస్తులు అనే మాట ఏసేబునొద్దా ధాన్యము కొనుటకు ఐగుప్తునకు ఐగుప్తునకు వచ్చారు దేవుని స్తోత్రం కలిగిన కాక హెల్లుయ ఎంత అద్భుతమైన ఎంత చక్కగా ఏసేబు సిద్ధపడ్డాడు అంటే తన దేశం ఏ ఐగుప్త దేశం మాత్రమే కాకుండా సమస్త దేశస్తులు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ దేశం నుండి వచ్చినా కూడా వారందరికీ కరువులో ఏసేపు ధాన్యాన్ని సప్లై చేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లే ఏసేపు అంత ఉన్నతమైన ఐగుప్తు దేశం మొత్తానికి కూడా అధికారిగా చేయబడ్డాడు ఉన్నతమైన స్థితిలోనికి ఏసేపు వెళ్ళిపోయాడు అంతేకాదు కీడుకి ప్రతి కీడు చేయలేదండి ఆది కాణము నలభై ఐదు పదిహేను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత తర్వాత సహోదరులు అతని సహోదరులు అతనితో మాట్లాడిరి తన సహోదరులే ఏసేపు నమ్మేశారు తన సహోదరులే గుంటలో దోశారు తన సహోదరులు ద్వేషించారు హేళన చేశారు వీడి కలలు ఏమవుతాయో చూద్దాం రండి అని హేళన చేశారు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా దేవుని చిత్తానుసారంగా నేను ఐగుప్తు దేశానికి వచ్చానని గ్రహించిన వాడై సహోదరుల మీద ఎటువంటి కష్టం పెట్టుకోలేదండి మనసులో ఎటువంటి పగ పెట్టుకోలేదు ద్వేషం పెట్టుకోలేదు కానీ వారిని చూడగానే ఏసేపుకు ప్రేమ పుట్టుకొని వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రేమ కలిగి ఉన్నాడు కీడుకు ప్రతి కీడు చేయలేదు సహోదరులందరినీ కూడా తన కుటుంబులందరినీ కూడా తానే కరువులో పోషించాడు ఏసేపు తన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు అంతేకాదు జి జీ ప్రేమించే గుణం కలిగి ఉన్నాడు అంతేకాదు ఏసేపు ఏమని అమ్మాడు అంటే ఆది కాను నలభై ఐదు ఐదులో సమస్తము మేలు కొరకే సమస్తమును సమకూడి జరిగిస్తాడని ఏసేపు నమ్మాడండి దేవుని స్తోత్రం కలుగును గాక ఏది చేసినా ఎన్ని సమస్యలు ఎదురైనా అది నా మేలు కోసమే చరసాల్లోకి వెళ్ళినా నా మేలు కోసమే అనుకున్నాడు అదిగో దాసుడిగా అమ్మ అమ్మబడిన నా మేలు కోసమే అనుకున్నాడు ఎందుకనంటే తనకిచ్చిన దర్శనం మీద నమ్మకం ఉంచాడు తను దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు నమ్మకంగా నిజాయితీగా పవిత్రత కలిగి జీవించి ప్రభువుని ఘనపరిచాడు ప్రభుకి మహిమ తీసుకుని వచ్చాడు ఇంకా అనేక విషయాలు ఏసేపు జీవితం లో ఎన్నో చక్కటి విషయాలు ఉన్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు తద్వారా యేసేబును దేవుడు ఐగుప్తు దేశాన్ని ప్రధానమంత్రి చేయటమే కాకుండా ఇస్రాయలులను పోషించడానికి యేసేబు దాసుడిగా ముందుగా అమ్మబడి దేవుని ప్రణాళిక ప్రకారం అంత ఉన్నతమైన స్థానం ఏసేపు దేవుడు ఏ దేవుడు ఏసేపుకి అనుగ్రహించాడు ఫలించడు కొమ్మగా ఎంత ఫలించాడు అంటే సమస్త దేశస్తులందరికీ కూడా ధాన్యం ఇచ్చి అంతగా ఫలించాడు దేవుని స్తోత్రం గాక హలెల్లుయ అలాగే ఏసేపులాగా మనము కూడా విశ్వాసముతో విధేయతతో ప్రభునందు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని ఆత్మ కలిగిన వారమై నమ్మకంగా మనం జీవిస్తూ దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడినట్లయితే దేవునిందు భయమును భక్తి కలిగి జీవించినట్లయితే మన జీవితాలు కూడా జ్యోతిలాగా ఏసేబో ప్రథమ జ్యోతి జ్యోతిలాగా మనము కూడా అనేక మందికి వెలుగునిచ్చే సాధనాలుగా దేవుడు మనల్ని నిలబెడతాడు అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనల్ని దేవుడు నిలబెడతాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసేపులాగా పవిత్రంగా జీవించగలుగుతున్నావా ఏసేపులాగా నమ్మకంగా ఉండగలుగుతున్నావా అదిగో చెడుతనాన్ని అసహించుకుంటున్నావా దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే దుర్వ్యసనాల నుంచి నువ్వు విడుదల విడుదల పొందుకున్నట్లయితే ప్రభువుని ఘనపరిచినట్లయితే ప్రభువుని ఘనపరచవలసిన విధానంలో ప్రభుని ఘనపరిస్తూ కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా ఇతరులను క్షమిస్తూ క్షమించే తత్వం కలిగి సహోదరులకు ఏ విధంగా ఏసేపు హక్కున చేర్చుకున్నాడో కష్టకాలంలో ఆ విధంగా నేను హింసించిన వారి సైతం నేను ఇబ్బంది పెట్టిన వారి సైతం నీవు ప్రేమించగలిగినట్లయితే వారికి వారిని దీవించగలిగినట్లయితే ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని చేస్తాడు ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు మనల్ని చేస్తాడు మనం ఫలించడి కొమ్మగా అభివృద్ధి పొందే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఉన్నతమైన స్థానంలో మనం దేవుడిని మనల్ని దేవుడు నిలబెడతాడు అట్టి కృపాటి ధన్యత దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి నడిపించను గాక ఆమెని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన తండ్రి కృపగలిగిన దేవ ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి ఏసేపు జీవితంలో నుండి కొన్ని లక్షణాలు కొన్ని ఆయా విషయాలు మేము నేర్చుకున్నాం తగిన సిద్ధపాటు తగిన ప్రార్థనాత్మ తగిన అయా నాయన తండ్రి నిజాయితీ నమ్మకత్వం పవిత్రత కలిగి ఏ విధంగా అయితే ఏసేపు కీడుకు ప్రతి కీడు చేయకుండా తన కుటుంబాన్ని అదిగో కరువు కాలంలో సైతం సంరక్షించుకున్నాడు అయా నీ యొక్క చిత్తమును జరిగించాడయ్యా నీ ప్రణాళికలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను సహించి అదిగో ఓర్చుకుని తగిన సమయం కొరకు అయా కనిపెట్టుకుంటూ నీ విచ్చి ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకున్నాడో మేము అయా నాయన నేర్చుకున్నాం అలాగే మేము కూడా ఆ విధంగా జీవిస్తూ నీవిచ్చే అభివృద్ధి నీవిచ్చే ఆశీర్వాదం నీవిచ్చే నాయన సమృద్ధి మేము పొందుకుని ఆశీర్వాద కారకులుగా మేము మా కుటుంబాలు ఉండునట్లుగా ఆశీర్వదించమని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు ఆశీర్వదించే ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టమని వారి అనుకోనని రీతిలో అద్భుతమైన జీవిత అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి మీ నామానికే మహిమ ఘనతా ప్రభావాలు తెచ్చుకోనమని అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచమని కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక పగతో ద్వేషంతో ఈర్ష్యతో అసూయతో ఆయా తనంతో అయా వాటికి బలి అయిపోతున్న ఆయన ఎంతోమంది నాయన నలిగిపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల నెమ్మది సమాధానం అనుగ్రహించి బలపరిచి నడిపించమని అడగక మరిచిన అనుగ్రహించమని ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఏసు దీవనాములు అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనములు మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా ఫాస్టర్ యహోశివా కమ్మెల బేతేలు ప్రార్థనా మందిరం లేలగరువు గూడూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ మా ఫోన్ నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ డబల్ వన్ సిక్స్ త్రీ సెవెన్ विशालस तलमुलो उन्नत अक्रुपतो निंटावू उहिंच निसित